తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేశామన్నారు దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ వార్నింగ్ లో రేపు దాదాపు ఎనిమిది జిల్లాలు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ను ప్రకటించామని అంటున్న ఐఎండీ డైరెక్టర్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి రాగల మూడు రోజుల్లో కూడా ఇంకా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం వాతావరణ శాఖలో ఉన్నాము ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు రెడ్ అలర్ట్ ఎన్ని జిల్లాలకి ఇచ్చారు ఆరెంజ్ అలర్ట్ ఎన్ని జిల్లాలకు ఇచ్చారు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు మనం చెప్పండి ఇప్పటికే రెడ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ప్రకటించడం జరిగింది సో ప్రజెంట్ కండిషన్ ఏంటి వర్షాలు అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు పూర్తి వివరాలు చెప్పండి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంకి తీవ్ర అల్పపీడనం యొక్క ప్రభావం రానున్న రెండు రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది సో తెలంగాణలో ఈరోజు రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది సో తెలంగాణలో దక్షిణ జిల్లాలు సెంట్రల్ జిల్లాలు దాని అనుకుని ఉన్నటువంటి తూర్పు ఈశాన్య పశ్చిమ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ అలాగే ఉత్తర జిల్లాలో హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా జారీ చేయటం జరిగింది ఈరోజు రేపు సో ఈరోజు చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాలోని నల్లగొండ అట్లాగే ఈ సూర్యాపేట్ మళ్ళీ చూసుకుంటే మనకు ఈ ఖమ్మం మహబూబాబాద్ యాదాద్రి భువన్గిరికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా మిగతా జిల్లాలన్నీ కూడా ఈ ఈ ఈసాన్య జిల్లాలు దక్షిణ జిల్లాలు హైదరాబాద్ పరిసర జిల్లాలు ఇవన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసాం కొన్ని జిల్లాలు ఈ పైన ఎల్లో వార్నింగ్ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ సో ఆరెంజ్ ఉన్నాయి అన్నీ కూడా అతి భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అత్యంత భారీ అవకాశం ఉంది అలాగే రేపటికి కూడా తూర్పు జిల్లాల్లోని ఈ నల్లగొండ సూర్యాపేట్ ఖమ్మంలో అట్లాగే పశ్చిమ జిల్లాల్లో వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వరకు కూడా అవకాశం ఉంది హైదరాబాదు ఈ పరిసర జిల్లాలు అలాగే భద్రాద్రి ఈ మహబూబాబాద్ ప్రాంతంలో కూడా అతి భారీ వర్ష సూచనలు ఇవ్వటం జరిగింది సో రేపు కొంచెం ఇంటెన్సిటీ తగ్గినప్పటికీ సెంట్రల్ ప్రాంతం అంతటా కూడా కొంచెం వరకు ఈ వర్షభావిత ప్రాంతాలు ఉన్నాయి చిన్న వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయిపోతూ ఉంటుంది వరదలు వివత్సం అనేది సృష్టిస్తూ ఉంటాయి ఈ రెండు రోజుల పాటు హైదరాబాద్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్ ఇస్తున్నారు అట్లాగే మీరు ప్రభుత్వానికి ఎట్లాంటి సూచనలు చేశారు హైదరాబాద్కి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరుగుతోంది హైదరాబాద్ సిటీ కూడా రెడ్ వార్నింగ్స్ హెవీ ఫాల్ ఉంటాయని హెవీ టు వెరీ హెవీ అప్పుడప్పుడు ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది సో ఇట్లాగా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జిహెచ్ఎంసీ అధికారులకు వేరియస్ యూజర్ కమ్యూనిటీస్ అగ్రికల్చర్ స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరుగుతోంది ఎప్పటికప్పుడు కూడా ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ మొబైల్స్ ద్వారా అలాగే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని అందిస్తున్నాం ఈ రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు రోజుల పాటు ఇవాళ రేపు స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకైతే ఎలాంటి సమస్య లేదు కానీ ఇళ్లల్లో నుంచి అత్యవసరం అయితే తప్పితే బయటికి రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది హైదరాబాద్ ముఖ్యంగా వరదలు ఎక్కువగా బీభత్సం సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రిడ్జిలకు సంబంధించి కొంత వాటర్ ఫ్లో ఎక్కువ దిగువ భాగానికి ఎక్కువ దిగినప్పుడు మనకి బ్రిడ్జిల దగ్గర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు తో రాధికాయన్ టీవీ హైదరాబాద్